రఫేల్ నాదల్ ఏ క్రీడకు చెందినవారు టెన్నిస్ సో ఇతను స్పానిష్ దేశానికి చెందినవాడు ఇతను పదిసార్లు ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ సమ్ను గెలుచుకున్నారు సో ఆ ఇయర్స్ కూడా మనకి ఇంపార్టెంట్ ఎప్పుడెప్పుడు అంటే టూ థౌజండ్ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ఎయిట్ వరకు వరుస గెలుచుకున్నాడు ఈ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ సమ్ని అలాగే టూ థౌజండ్ టెన్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు గెలుచుకున్నాడు సో రీసెంట్గా టూ థౌజండ్ సెవెన్లో టూ థౌజండ్ సెవెంటీన్లో గెలుచుకున్నాడు సో ఇతనికి ప్రైజ్ మనీ ఫిఫ్టీన్ పాయింట్ వన్ త్రీ కోట్లు ఇస్తారు సో ఇతని ప్రత్యర్థి పేరు కూడా మనకి ఇంపార్టెంట్ ఇతని ప్రత్యర్థి పేరు వచ్చేసి అంటే రనర్ అప్ సో వామ్రికా స్టానిస్టర్స్ సో ఈయన స్విట్జర్లాండ్ దేశానికి చెందినవారు సో ఇక్కడ మనకి ఏంటంటే గెలిచిన వారి పేరు అతని ప్రత్యర్థి పేరు సో వాళ్ళ కంట్రీస్ కూడా మనకు అవసరమే సో అత్యధిక గ్రాండ్ సమ్లు గెలిచిన విధిలో ఒకసారి చూద్దాం సో ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి రోజర్ ఫెదరర్ పద్దెనిమిది గ్రాండ్ సమ్లు గెలిచిండు నెక్స్ట్ రఫేల్ నాథల్ ఉన్నారు సెకండ్ పొజిషన్లో ఉన్నారు సో ఇక్కడ మనకు ఈయన ర్యాంకింగ్ కూడా మనకి ఇంపార్టెంటే రఫేల్ నాథల్ సెకండ్ పొజిషన్లో ఉన్నారని చెప్పేసి గుర్తుంచుకోండి సో సెకండ్ పొజిషన్లో రఫేల్ నాదలు ఉన్నారని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఫిట్ సంప్రెస్ థర్డ్ ప్లేస్లో ఉన్నారు మొత్తం పద్నాలుగు గ్రాండ్ సభ్యులతో సో ఫోర్త్ పొజిషన్లో నవోక్ జాకోవిచ్ పన్నెండు గ్రాండ్ సభ్యులతో నాలుగో స్థానంలో ఉన్నారు అలాగే ఐదో స్థానంలో రాయి ఎమర్సన్ పన్నెండు గ్రాండ్ సభ్యులతో ఐదో స్థానంలో నిలిచారని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇది ఎవరైతే టాప్ ఫైవ్లో ఉన్నారో సో అది వారి లిస్టు ఇక్కడ మనకు వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే టాప్ త్రీ లిస్ట్ టాప్ వన్లో రోజర్ ఫెదరర్లో ఉన్నారని చెప్పేసి గుర్తుంచుకోండి టాప్ టూలో రఫేల్ నాదల్ సో ఇప్పుడు గెలుచుకోండి కదా ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ సమ్ని సో ఇతను సెకండ్ పొజిషన్లో ఉన్నారని చెప్పేసి గుర్తుంచుకోండి సో మొత్తం పదిహేను గ్రాండ్ సమ్లు గెలుచుకున్నారని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇక్కడ మనకి ఇంకా ఏంటంటే ఈ ఫ్రెంచ్ గ్రాండ్ సెమెల్ లో అసలు కేటగిరీస్ ఉంటాయి ఏంటంటే మిక్స్డ్ డబుల్స్ సో ఇతను డబుల్స్లో వచ్చింది అనమాట డబుల్స్లో వచ్చింది ఇతనికి నెక్స్ట్ డబుల్స్ సింగిల్ మెన్ సింగిల్ ఉమెన్ అండ్ మిక్స్డ్ డబుల్స్ సో ఈ కేటగిరీస్లో ఎవరూ క్వశ్చన్ అని చెప్పేసి మనకు గుర్తుంచుకోవాలి సో ఈ కేటగిరీస్లో ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ టైటిల్ ఇవ్వడం జరుగుతుంది మనకు వారి పేర్లు కూడా మనకి ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి సో మహిళా వివాహానికి వచ్చేసరికి పురుషుల విభాగం అయితే రఫేల్ నాదల్ మహిళ వివాహంకి వచ్చేసి జేలైన ఓస్టో పెంక సో ఈమె ఇవి యూరోప్ కాంటినెంట్లో లాత్వ్య దేశం ఇది చిన్న దేశం సో ఈ దేశం యొక్క జనాభా ఇరవై లక్షలు సో ఈ దేశం నుంచి మొట్టమొదట గ్రాండ్ సమ్ గెలిచిన మొట్టమొదటి మహిళ జెలెనా ఓస్టోపెంకో సో ఇక్కడ ఏంటంటే ఏమే తన కెరియర్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు సారీ ఒక్క గ్రాండ్ సమ్ కూడా గెలవలేదు అంటే ఆ గ్రాండ్ సమ్లో థర్డ్ ప్లేస్కి వెళ్ళడం కానీ సెకండ్ పొజిషన్ అక్కడే డ్రా అవుతుండే సో ఈసారి మాత్రం ఫైనల్ వరకు వెళ్ళి గ్రాండ్ సమ్ గెలుచుకుంది సో మీకు మా కెరియర్లో మొదటి గ్రాండ్ సమ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి జెలైనా ఓస్టోపెంకో సో ఈమె కంట్రీ వచ్చేసి లాత్వియా దేశం అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఈమె ప్రత్యర్థి వచ్చేసి హలేక్ ఇక మహిళ డబుల్లో మనం చూసుకుంటే మహిళల డబుల్స్లో ఒకసారి మనం చూస్తే సఫరోవా అండ్ మాంటెక్ సెట్స్ సో మహిళల డబుల్స్ విభాగాన్ని మనం చూస్తే సో సఫరో అండ్ మాంటెక్ సెట్స్ గెలుచుకున్నారు సో వీళ్ళ పరిధిలో మనకి ఇంపార్టెంట్ సో నన్ను అనమాట వీళ్ళు వీళ్ళ పేరు వచ్చేసి బాటి డలెక్వా ఇక పురుషుల డబుల్స్లో మనం చూసినట్టయితే వీధుల పేరు మనకి ఇంపార్టెంట్ విధలు వచ్చేసి పురుషుల డబుల్స్ విధలు వచ్చేసి హ్యారిసన్ వీనస్ సో అప్స్ వచ్చేసి యంగ్ మరియు గుంజలేజ్ సో యంగ్ మరియు గుంజలేజ్ సో పురుషుల డబుల్స్లో వీళ్ళు రన్నర్ అప్స్ సో మనకు గ్రాండ్స్ అందు వచ్చిందంటే మనకి ఇంపార్టెంట్ ఏంటంటే సో మహిళల సింగిల్స్ మహిళ డబుల్స్ పురుషుల సింగిల్స్ పురుషుల డబుల్స్ అండ్ మిక్స్డ్ డబుల్స్ సో ఈ సిరీస్ ఉంటారు మొత్తం ఈ ఐదు రకాల కేటగిరీస్లో ఈ గ్రా ఫ్రెంచ్ గ్రాండ్ సమయం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ గ్రాండ్ సమయంలో మనకి కీవర్డ్స్ ఏంటంటే ఎవరు గెలుచుకున్నారు వీళ్ళ ప్రత్యర్థులు ఎవరు సో ఇది మనకు ఇంపార్టెంట్ అనమాట సో మొత్తం వచ్చేసింది మనకు మనము బోపన్న మనం మిక్స్డ్ డబుల్స్లో మనం చెప్పుకున్నాం బోపన్న అని చెప్పేసి అందుకే ఇక్కడ నేను చెప్పలేదు సో నెక్స్ట్ సైడ్లోకి వెళ్దాం ప్రపంచ ఆచరిలో ఏ జంటకు కాంస్యం లభించింది సో కాంస్యం అంటే బ్రాంజ్ మెడల్ సో అభిషేక్ వర్మ మరియు దివ్య దయాల ద్వయం సో వీరు మన భారతదేశం చెందినవారు అభిషేక్ వర్మ మరియు దివ్య దయాల ద్వయం సో ఈ టోర్నీ ఎక్కడ జరుగుతుందంటే అటల్యా టర్కీలో జరుగుతుందని చెప్పేసి గుర్తుంచుకోండి సో అటలియా అనే ప్లేస్లో జరుగుతుంది ఇది టర్కీలో ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇక్కడ ఏంటంటే టర్కీ రాజధాని వచ్చేసి ఇస్తాంబుల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఈ టోర్నీ ఏ పేరుతో జరుగుతుందంటే స్టేజ్ టు ఆడ్చెరీ స్టేజ్ టు కంపౌండ్ మిక్స్డ్ ఈవెంట్స్ సో ఆడ్చెరీ స్టేజ్ టు కంపౌండ్ మిక్స్డ్ ఈవెంట్స్ అనే పేరుతో జరుగుతుందని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇక్కడ మనకు రండ్రఫ్స్ కూడా మనకి ఇంపార్టెంట్ రన్ఫాఫ్స్ వచ్చేసి సెర్గియా పాగి మర్సెల్లా టోనియోలో సారీ మర్సెల్లా టోనియోలి సో వీరు ఇటలీకి చెందిన వారు అని చెప్పేసి గుర్తుంచుకోండి సెర్గ్యా పాగి మర్సెల్లా టోనియోలి వీరు ఇటలీ దేశానికి చెందిన వారు అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక్కడ గుర్తొచ్చింది ఇక్కడ ఏంటంటే గ్రాండ్ సమ్ అనేది గుర్తొచ్చింది గ్రాండ్ గ్రాండ్ సమ్ మొత్తం ఇది ఎవ్రీ జూన్ సెకండ్ వీక్ లో జరుగుతుంది ఇది ఎర్ర నేలలో జరుగుతుందని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఈ గ్రాండ్ స్లమ్ అనేది ఎవ్రీ జూన్ లో జరుగుతుంది ఎవ్రీ జూన్ సెకండ్ వీక్ లో జరుగుతుంది ఇది ఎర్ర నేరడి నేలలో జరుగుతుందని చెప్పేసి రెడ్ కోట్లో లో జరుగుతుందని చెప్పేసి గుర్తుంచుకోండి ఇది ఈ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లమ్ నెక్స్ట్ అగ్రరాజ్యంలో అతి పొడవైన మహిళ ఎవరు సో ఆ పేరు వచ్చేసి చెస్ కెనడీ అంటే అగ్రరాజ్యం అంటే యుఎస్ఏ సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సో ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అతి పొడవైన మహిళ వచ్చేసి చెస్ కెనడీ సో ఈమె పొడవు వచ్చేసి ఆరు అడుగుల ఐదు ఆంగ్లాలు అని చెప్పేసి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు సో ఈమె కాళ్ళే ఇరవై సారీ నూట ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది సెంటీమీటర్లు అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఈమె కాళ్ళే నూట ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది సెంటీమీటర్లు సో ఈమె స్కూలింగ్ చేస్తుంది అలాగే మోడలింగ్ కూడా అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఏమని చెప్పేసి సినిమాలపై ఇరవై ఎనిమిది శాతం స్లైడ్స్ సారీ ఇరవై ఎనిమిది శాతం జీఎస్టీ విధిస్తున్నారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా సో దాన్ని కాస్త ఎంతకు తగ్గించారంటే పద్దెనిమిది శాతం పద్దెనిమిది శాతానికి తగ్గించిర్రు సో ఈ పద్దెనిమిది శాతం ప్లస్ వినోద పన్ను అదనం అన్నమాట సో వినోద పన్ను ఏంటంటే పెద్ద సినిమాలకు ఏడు శాతం సో పద్దెనిమిది ప్లస్ ఏడెంత ఇరవై ఐదు శాతం ఇది బిలో హండ్రెడే మళ్ళీ బిలో హండ్రెడే సో హండ్రెడ్ దాటిందంటే కంపల్సరీ ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ టికెట్ ధరపై ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ హండ్రెడ్ పైన ఉంటే సో బిలో హండ్రెడ్ ఉంటే మాత్రం ఎయిటీన్ పర్సెంటేజ్ కుట్ర పరిశ్రమలపై పద్దెనిమిది నుంచి ఐదు శాతంకి జీఎస్టీ తగ్గించారు సో ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ప్రతి రోజు చెప్పుకుంటున్నాం జిఎస్టీ ఇంత తగ్గించు ఈ వస్తువులపై అని చెప్పేసి ప్రతిరోజు చెప్పుకుంటున్నాం పేపర్లో వస్తుంది కాబట్టి నేను కూడా ఎప్పుడైనా జరుగుతుంది సో దీని గురించి ఒక ప్రత్యేకంగా క్లారిటీ అంటూ రావాలంటే జూ జూలై ఫస్ట్ వరకు ఆగాల్సిందే సో ఏంటంటే నేను తీసుకొచ్చి చెప్తే కూడా అది పద్ధతి కాదు జూలై ఫస్ట్ తర్వాత అమలు అవుతుంది అమలైన తర్వాత దాని పాస్ నుంచి ప్రజెంట్ వరకు అది ఎలా ఉంది సో వేటిపైన ఎంత అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు సో ఇప్పుడు ఏంటంటే మారుతా ఉంది ఇప్పుడు ఇంతకుముందు మనం ఏం చెప్పేసి పైన ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అని చెప్పి చెప్పుకున్నాం సో అది తగ్గింది ఇప్పుడు సో అలా అంటే తగ్గుతుంది పెరుగుతుంది అనమాట సో ఇప్పుడు చెప్పుకోవడం సభవం కాదు జూలైలో అమలు అవుతుంది జూలై ఫస్ట్ అమలు అవుతుంది అది అమలైన తర్వాత అని చెప్పుకున్నాం ఇస్రో ఎలాంటి కార్లను అభివృద్ధి చేసింది సో ఇస్రో సోలార్ కార్లను అభివృద్ధి చేసింది సో ఇది కార్లపైన ఒక పలక అనేది ఉంటుంది సో కార్లపైన ఒక సోలార్ ప్లేట్ అని చెప్పేసి అమలు అమర్చడం జరుగుతుంది సో ఆ ప్లేట్ అనేది సూర్యకిరణ నుంచి వచ్చే ఆ కిరణాలను గ్రహించి ఛార్జింగ్ రూపంలో కార్గిస్తుంది సో దీంట్లో లిథియం అయాన్ల బ్యాటరీని వాడారు సో దీన్ని విక్రమ్ సారా భాయ్ స్పేస్ సెంటర్లో అభివృద్ధి చేశారని చెప్పేసి ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇటీవల జరిగిన బ్రిటన్ ఎన్నికల్లో ఎంతమంది మహిళలు ఉన్నారు సో ఇందులో రెండు వందల మహిళలు ఉన్నారు సో ఇంతకుముందు ఎన్నికల్లో నూట తొంభై ఒకటి మంది మహిళలు ఉన్నారు సో దాంతో పోల్చుకుంటే కొంత శాతం మేరకు పెరిగిందని చెప్పుకోవచ్చు సో మొత్తం బ్రిటన్కి ఆరు వందల యాభై స్థానాలకు గాను ఎన్నికలు జరగ మూడు వందల ఇరవై ఆరు స్థానాలు కన్జర్వేటివ్ పార్టీ గెలుచుకుంది రెండు వందల అరవై ఒక సీట్లు లేబర్ పార్టీ గెలుచుకుంది సో ఏంటంటే డెమోక్రాటిక్ యూనియనిస్ట్ పార్టీ మద్దతుతో అంటే పది ఎంపీల మద్దతుతో కన్జర్వేటివ్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది నెక్స్ట్ ఆడమ్ వెస్ట్ సారీ ఇక్కడ ఏంటంటే ఒక విషయం గుర్తుంచుకోవాలి సో మహిళలు ఎంత మంది ఉన్నారంటే బ్రిటన్ ఎన్నికల్లో రెండు వందల ఎనిమిది మహిళలు ఉన్నారు సో లాస్ట్ ఎయిన్తో కంపేర్ చేస్తే కొంచెం శాతం మేర పెరిగిందని చెప్పుకోవచ్చు ఇక్కడ సో ఇంకొక విషయం ఏంటంటే ఇందులో భారతదేశం నుంచి ఎన్నికైన సిక్కులు ఇద్దరు ఉన్నారని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇది ఆ బ్రిటన్ ఎన్నికల గురించి ఫుల్ హిస్టరీ నెక్స్ట్ అడమ్ వెస్ట్ ఏ రంగానికి చెందినవారు సో ఈయన నటుడు మనకు బ్యాడ్మింటన్ సిరీస్ మనకు అందరికీ ఐడియా ఉంటుంది సో అంత ప్రాచుర్యంలోకి తెచ్చిన వారు అడమ్ వెస్ట్ సో ఆ క్యారెక్టర్ని ధరించిన వారు ఈయనే సో ఆ సిరీస్ అనేది పంతొమ్మిది వందల ఏడులో సారీ పంతొమ్మిది వందల అరవైలో లాస్ లో ప్రారంభమైంది అది సీరియల్ రూపంలో అదే రూపంగా మనకు సినిమాలు కూడా వచ్చేసాయి సో ఇతను మరణించడం జరిగింది సో అడమ్ వెస్ట్ మరణించడం జరిగింది సో ఈయన ఏ రంగానికి చెందినంటే నటుడు సారీ ఈయన ఏ రంగానికి చెందినవారంటే అంటే నటుడు అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఏ క్యాటర్ అంటే బాగా బ్యాట్మెన్ ఉంది కదా ఆ సిరీస్ను ఈయన బాగా చేశారని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణలో నూట సారీ నూట పంతొమ్మిది గురుకులాలు ప్రారంభించారు అది ఈరోజు ప్రారంభించారు జూలై సారీ జూన్ పన్నెండున ప్రారంభించారని చెప్పేసి గుర్తుంచుకోండి సో నూట పంతొమ్మిది గురుకులాలను జూన్ పన్నెండున ప్రారంభించారని చెప్పేసి గుర్తుంచుకోండి అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే మనకేంటంటే ఈరోజు జూన్ పన్నెండు జూన్ పన్నెండు జూన్ పన్నెండున విశేషం ఏంటంటే ప్రపంచ బాల కార్మికుల దినోత్సవం ప్రపంచ బాల కార్మికుల దినోత్సవం సో ప్రపంచ బాల కార్యక్రమ దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ పన్నెండున బాల కార్యక్రమ బాల కార్మికుల దినోత్సవం జరుపుకుంటాం మనం సో బాలగా గురించి ఇంకా బ్రీఫ్ కావాలంటే నేను ఒక జనరలైజ్ వస్తుంది రోజుకి ఒక జనరలైజ్ చేస్తున్నా సో అందులో మీరు చూడవచ్చు